హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1353కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ గెలాక్సీ A24 ఈ మొబైల్ ఇప్పుడు మన ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఈ మొబైల్ మోడల్ నెంబరు సో స్పాట్ అయిందనమాట. అంటే వెబ్సైట్ దాకా వచ్చేసిందంటే ఇంకో వారం 10 రోజుల్లో ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. A24 ఇది 4G వేరియంట్, 5G అయితే కాదనమాట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది. జనాలు మర్చిపోయిన ఈ ప్రాసెసర్ని శాంసంగ్ గుర్తుంచుకుందంటే ఇది నిజంగా శాంసంగ్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట. ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫూజియామా, భలే ఉంది కదా పేరు. సో ఈ బ్రాండ్ వచ్చేసరికి మన ఇండియాలో ఈ స్కూటర్స్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో ప్రస్తుతం మన మార్కెట్లో చూస్తే 90,000 దగ్గర ఈ స్కూటర్కి అయితే పెట్టాలి కదా. సో అలా కాకుండా వీళ్ళు 49,999 రూపాయల నుంచి స్టార్టింగ్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. అక్కడ నుంచి 99,999 రూపాయల వరకు ఈ స్కూటర్స్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. హై రేంజ్ వచ్చేసరికి అంటే మనకి ఎక్కువ ప్రైస్ పెట్టుకునే ఈ 100,000 రూపాయలు బండి ఏదైతే ఉందో 140 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తుందని తెలుస్తుంది. మిగిలినవన్నీ మనం ప్రైస్ బట్టే అంటే పిండి బట్టే రొట్టె అన్నట్టుగా సో ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే రియల్మీ 11 ప్రో కూడా మనకి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి అనమాట. ఈ రెండు మొబైల్స్ మనకి గీక్ బెంచ్లో అయితే ఆల్రెడీ స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా ఈ రెండు మొబైల్స్ ఒక మొబైల్ మోడల్ నెంబర్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇక్కడ మనకు చూస్తే కరూడ్ డిస్ప్లేతో రేర్ సైడ్ మనకి సర్క్యులర్ కెమెరా మోడ్యూల్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ప్రో ప్లస్ అనమాట నేను చెప్పేది. సో ఈ ప్రో ప్లస్లోని మనకి 6GB, 8GB, 12GB, 16GB వరకు మనకి ర్యామ్ స్టోరేజ్ అయితే ఉండబోతుందంట. 128GB, 256GB, 512GB, 1TB లో మనకి స్టోరేజ్ వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. 6.7 ఇంచెస్ ఆమ్లో డిస్ప్లే కరూడ్ డిస్ప్లేతో రాబోతుంది. రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. ఇందులో మెయిన్ కెమెరా 200 MP, సెకండ్ కెమెరా 8 MP, థర్డ్ కెమెరా 2 MP, ఫ్రంట్ కెమెరా 16 MP తో ఈ మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్లో మనకి బ్యాటరీ 2435 mAh డ్యువల్ సెల్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. అంటే ఇది మనకి 5000 mAh రేటెడ్తో రెండు సెల్స్తో ఈ బ్యాటరీ అయితే వస్తుందని అర్థమవుతుంది. అలాగే 11 ప్రోలో కూడా ఇంచుమించు ఇవే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ ఒకసారికి ఇందులో మనకి 100 MP మెయిన్ కెమెరా అయితే ఉండబోతుంది. ఇందులో కూడా స్టోరేజ్ వేరియంట్స్ అవన్నీ మనకి అవే అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ మొబైల్స్ లాంచ్ ఎప్పుడు ఏంటి అనేది అయితే చూడాలి. మేబీ నేను అనుకోవడం ఇంకా టైం ఉండొచ్చు. ఇప్పుడు గీక్ బెంచ్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో స్పాట్ అయిందంటే మే ఆర్ జూన్లో వీటిని అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక అలాగే రియల్మీ నార్జో N55 ఈ మొబైల్ ఈ నెల 12 తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఎక్స్క్లూజివ్ అమెజాన్ ద్వారా సేల్కి తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫామ్ అయితే అయింది. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా అయితే బయటకు వచ్చినాయి. మొబైల్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వరకు రివీల్ అయితే కాలేదు, కానీ వీళ్ళు ఒక నెంబర్ గేమ్ అయితే ఆడుతున్నారు ఇక్కడ. అంటే నెంబర్స్ అయితే చూపిస్తున్నారు. ఈ నెంబర్స్ ప్రకారం చూస్తే 33W ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 64GB వేరియంట్, 48 MP కెమెరా, ఇలాగ మనకి ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని చూస్తే ఫ్రంట్ 16 MP ఇలా ఉండబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో చూద్దాం మరి డిజైన్ ఎప్పుడు బయటకు రివీల్ అవుతుందా అనేది. ఇక నెక్స్ట్ చూస్తే షౌమీ 13 అల్ట్రా స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి అనమాట. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ మనకి 50 MP కెమెరాస్ 4 అయితే ఉండబోతున్నాయంట. సో అందులో మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, జూమ్ కెమెరా, అలాగే టెలిఫోటో సెన్సార్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కెమెరాస్ మనకి లైకా సపోర్ట్ అయితే ఉండనే ఉంటాయి. ఇందులో మనకి సెల్ఫీ కెమెరా 32 MP అయితే ఉండబోతుంది. 12GB అలాగే 16GB ర్యామ్తో రాబోతున్నాయి. 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. 4900 mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఛార్జింగ్ అండ్ 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో మే ఆర్ జూన్ నెలలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయవచ్చు అని చెప్పేసి సో ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ మరో 2 ఫీచర్స్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే బీటా వర్షన్లో మనం ఈ కొత్త ఫీచర్స్ని అయితే చూస్తాం. ఇది వచ్చేసరికి మన పర్సనల్ చాట్ని లాక్ చేసుకునే ఫీచర్ అనమాట. సో ఎవరో చూడకూడదు ఈ పర్సనల్ చాట్ అనుకున్నప్పుడు దాన్ని లాక్ చేసుకుంటే ఇక ఎవరో చూడరు. అలాగే పిక్చర్స్ హైడ్ ఫీచర్ కూడా అయితే తీసుకురాబోతున్నారంట. సో ఫొటోస్ని మనం హైడ్ కూడా అయితే చేసుకోవచ్చు. బాగుంది కదా, ఫోల్డర్ లాక్ చేసి మనం పిక్చర్స్ని ఎలా హైడ్ చేసుకుంటాం, అలాంటి ఫీచర్ని అయితే ఇప్పుడు తీసుకురాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి, ట్విట్టర్ April 1 నుంచి ఎవరికైతే ఆల్రెడీ బ్లూ టిక్లు ఇచ్చినాయో అవన్నీ తీసేసి డబ్బులు కట్టండి, అప్పుడు మీకు బ్లూ టిక్లు ఇస్తామని చెప్తుందన్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు న్యూయార్క్ చెందిన న్యూయార్క్ టైమ్స్ అనే పేపర్ మీడియా సో వాళ్ళకి సంబంధించిన గోల్డ్ టిక్ని అయితే తీసేసిందంట ఇప్పుడు. అంటే మామూలుగా బిజినెస్ అకౌంట్స్కి వచ్చేసరికి గోల్డ్ టిక్ ఉంటుంది, వెరిఫైడ్ గోల్డ్ టిక్. అదే మామూలు పర్సనల్ అకౌంట్స్, విఐపీస్ అండ్
సెలబ్రిటీస్ వీళ్ళకి వచ్చేసరికి బ్లూ టిక్ అయితే ఉంటూ ఉంటుంది. సో అయితే ఈ న్యూయార్క్ టైమ్స్ అనేది గోల్డ్ టిక్తో ఉంటుంది, బిజినెస్ అకౌంట్ ఇది, ఈ గోల్డ్ టిక్ని అయితే తీసేసిందంట. సో తీసేసి $1,000 పర్ మంత్ అయితే కట్టమంటుందంట. $1,000 పర్ మంత్ కడితే అప్పుడు గోల్డ్ టిక్ ఇస్తుంది. అలాగే దాంతో అసోసియేట్ అయి ఉన్న అకౌంట్స్, అంటే అనుబంధ అకౌంట్స్ ఏవైతే వీటికి వచ్చేసరికి ఎక్స్ట్రా మళ్ళీ $50 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ మీ వెరిఫై బ్యాచ్ని, మీ లెగసీని అయితే పొందమని చెప్పిందంట. సో వాళ్ళైతే న్యూయార్క్ టైమ్స్ అయితే మాకు అవసరం లేదు, మేమేమో డబ్బులు అయితే పే చేయమని చెప్పింది. కాకపోతే వాళ్ళ దగ్గర ఉండే రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కావాలి అనుకుంటే బ్లూ టిక్ వరకు అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్పినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. చూసారా, మరీ $1,000 అంటే ఆశకి అద్దుండాలి, సిగ్గుండాలంటారు. చూసారా, అలా అయిపోయింది. ఇక $1,000 అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 85,000 రూపాయలు అయిపోతున్నాయి నెలకి. 85,000 రూపాయలు ఈడు ఎవడ కొనమన్నాడు ట్విట్టర్ని, ఆ కొన్న డబ్బుల్ని కవర్ చేయడం కోసం ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQOO 11S మోడల్స్ నెంబర్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి, అలాగే స్పెసిఫికేషన్ కూడా బయటకు వచ్చినాయి. వీళ్ళు ఆల్రెడీ IQOO 11 సిరీస్ మొబైల్స్ని చైనాలో అయితే లాంచ్ చేశారు. మన ఇండియాకి తీసుకొస్తారా లేదనేది ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ కూడా లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ IQOO 11S సిరీస్ మీద అయితే వర్క్ చేస్తున్నారనమాట. ఈ 11S సిరీస్లో మనకి కొత్త ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట, మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 6.78 inches క్వాడ్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో E6 AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుందంట. సో ఇవి వచ్చరికి ఆగస్ట్ ఆర్ జూన్ ఈ నెలలో అయితే లాంచ్ చేయొచ్చు. సో ఇంతకుముందే మనం Xiaomi 13 Ultra గురించి మాట్లాడుకున్నాం, అది కూడా ఆ మంత్లోనే రావచ్చు, ఆగస్ట్ ఆర్ జూన్ అని, ఇది కూడా అలాగే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi Note 12 Pro 4G ఈ మొబైల్ని ఇప్పుడు ఇండోనేషియాలో అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా వీళ్ళు 5G మొబైల్స్ లాంచ్ చేశారు కదా, అందుట్లోనే 4G ప్రాసెసర్ పెట్టి మళ్ళీ 4G మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. రీసెంట్గా మన ఇండియాలో Redmi Note 12 4G మొబైల్ని లాంచ్ చేసి దిమ్మ తిరిగే ప్రైస్ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు అదే బాటలో ఇండోనేషియాలో, అంటే ఆ కాన్ఫిడెన్స్తో మన ఇండియాలో తీసుకొచ్చి ఇంత ప్రైస్ పెట్టిన జనాలు కొంటున్నట్టున్నారు, ఆ కాన్ఫిడెన్స్తో వీళ్ళు ఏం చేశారంటే ఇండోనేషియాలో 12 Pro పేరు మీద Snapdragon 732 ప్రాసెసర్తో ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. అది 4G మొబైలే. అక్కడ ప్రైస్ ఎంత పెట్టారు తెలుసా, 25,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మరి అట్టుంటుంది రెడ్మీ తోటి. ఇక రియల్మీ GT Neo 5 SE ఈ మొబైల్ని అయితే ఈరోజు చైనాలో రియల్మీ లాంచ్ చేసింది. ఇది ఒక గేమింగ్ మొబైల్ లాగే వీళ్ళు ఎక్కడైతే లాంచ్ చేసినట్టుగా అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా ఒరిజినల్ రియల్మీ GT Neo 5 ఒక గేమింగ్ మొబైలే, దాంట్లోనే SE అయితే తీసుకొచ్చారనమాట. ఈ మొబైల్లో మనకి 6.74 inches 1.5K రిజల్యూషన్తో 144Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. Snapdragon 7 Plus Generation 2 ప్రాసెసర్తో ఫ్రంట్ కెమెరా 16 MP, రేర్ సైడ్ మనకి 64+8+2 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 13, 3D టెంపర్డ్ వేపర్ ఛాంబర్ కూడా ఉంటుంది కూలింగ్ సిస్టమ్ కోసం అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ వేరియంటే 8GB 256GBతో వస్తుంది, 24,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైస్ పరంగా చూసుకుంటే ఓకే, మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. మరి మన ఇండియాలోకి తీసుకొస్తారా, ఇంకా మనకి Realme GT Neo 5 రాలేదు, మరి ఈ మొబైల్ ఇప్పటికే వచ్చేలాగా లేదు. ఇక నేను నెక్స్ట్ చూస్తే Vivo X100 Pro Plus, ఇది మనకి X90 సిరీస్కి సక్సెసర్ మోడల్స్. సో దీనికి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి పెరిస్కోప్ జూమ్తో సెన్సార్ అయితే, అంటే కెమెరా అయితే ఉండబోతుందంట. మరో కెమెరా మనకి వేరబుల్ అపాచర్తో అయితే ప్రైమరీ కెమెరా అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. వేరబుల్ అపాచర్తో అంటే మనకి Samsung Galaxy S9లో మనం చూడొచ్చు, అపాచర్ 1.5 నుంచి అపాచర్ 2 వరకు ఇది అపాచర్ షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి టెక్నాలజీతో ఇప్పుడు వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గానే వీళ్ళు X90 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు, రీసెంట్గా కాదు లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. వాటిని ఇప్పుడు వరకు మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు అనుకోండి, అఫీషియల్గా లాంచ్ చేస్తారో లేదో కూడా కన్ఫర్మ్ అయితే చేయలేదు. అందులో మనకి V2 ISP చిప్సెట్ అయితే వాడారు, ఇందులో V3 ISP చిప్సెట్ వాడతారనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే Vivo X Flip ఈ మొబైల్ సంబంధించిన ఇమేజ్ అయితే లీక్ అయ్యింది, అంటే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ చూడడానికి ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ డిస్ప్లే కానీ కెమెరా మోడ్యూల్ కానీ ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది. గతంలో వీటికి సంబంధించిన రెండర్స్ కూడా వచ్చినాయి, అలాగే మనకి 3C సర్టిఫికేషన్లు ఈ మొబైల్ అలాగే గీక్ బెంచ్లో ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ లీక్ అయితే అయినవి. ఇప్పుడు మాత్రం ఒక ఇమేజ్ అఫీషియల్గా అయితే బయటకు వచ్చిందనమాట, ఇది టిప్స్టార్ డిజిటల్ చార్ట్. సో తన ఒకసారి వేబు అకౌంట్లో అయితే దీని అయితే పోస్ట్ చేశారు. ఇందులో మనకి 6.8 inches OLED డిస్ప్లే అయితే ఉండబోతుంది లోపల సైడ్ అనమాట. అవుట్ సైడ్ డిస్ప్లే కనుక చూస్తుంటే ఇది మనకి 2.5 inches వరకు ఉండే అవకాశం అయితే ఉంది. Snapdragon 8 Plus Generation 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. ఇంకా ఫైనల్ నుంచి చూస్తే మనకి Samsung Galaxy Z Flip 5 దీనికి సంబంధించిన కవర్ ర్యాండర్ అయితే బయటకు వచ్చిందనమాట. దీని ప్రకారం చూస్తుంటే ఈ కవర్ ఈసారి మనకి కవర్ డిస్ప్లే
పెద్ద సైజ్ అయితే ఉండబోతుంది. గతంలో మనకి ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు మనకి జెట్ ఫ్లిప్ 4లో 1.9 inches కవర్ డిస్ప్లే అయితే ఉంటే ఇందులో మాత్రం 3.4 inches కవర్ డిస్ప్లే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తోనే ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. సో ఈ మొబైల్ ఇంకా లాంచ్ చేయడానికి టైం ఉంది, ఇంకో 3 నెలలో ఉన్నట్టుంది. సో అప్పుడు ఈ మొబైల్తో పాటు జెట్ ఫోల్డ్ 5 కూడా వస్తుందన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.